హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీడిపప్పు, కొత్తిమీర రెడీ చేసి ఉంచుకున్నాను. అలాగే ఒక ప్యాన్లోకి ఆయిల్ అనేది వేసాను, ఎందుకంటే పలావ్ దినుసులు అలాగే జీడిపప్పు వేసాను. ఇంక ఈరోజు అయితే పిండ్లు అనేది నానబెట్టాను. ఇంకా బుధవారం కదా రైస్ చేసే అన్నారు, ఇంకా అలా అందుకని జీడిపప్పు, పలావ్ దినుసులు, టొమాటో, కొత్తిమీర కూడా కట్ చేసి ఉంచుకున్నాను. ఇవే ఉన్నాయి. కూరగాయలకు కూడా వెళ్ళాలి శ్రీవారు వచ్చేసి. ఇంకా సరే అని ఈరోజు రైస్ చేసేస్తున్నాను. అలాగే మొలక్కాయలు ఉన్నాయని ఇంకా సాంబార్ పెట్టేసేయలే అన్నారు. ఇంకా ఇదంతా వేగిన తర్వాత రైస్ నానబెట్టి ఉంచుతాం కదా, ఇంకా వాటర్ అనేది వేస్తున్నాను, సరిపడా తీసుకున్నాను. ఇంకా అవి కూడా ఎసరు అనేది కాగిన తర్వాత ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి ఇంకా నేను ఇక్కడ రైస్ అనేది యాడ్ చేసేస్తాను. ఇంకా అల్లం వెల్లుల్లి క్లిప్పింగ్ అనేది మీకు మిస్ అయింది. ఎందుకంటే మనం గబుక్కున ఇలా ఈజీగా పుదీనా కూడా లేదు, అది కూడా ఉంటే అలా వేసేదాన్ని అన్నీ. ఇంకా ఇప్పుడు బియ్యం అనేది వేస్తున్నాను, ఎందుకంటే ఎప్పుడు కుక్కర్లో కాకుండా ఈ విధంగా చేసేస్తున్నాను. మూత పెట్టి ఇంకా సిమ్లో పెట్టేశాను. పప్పు కూడా కందిపప్పు సాంబార్కి నానబెట్టి ఉంచాను, అది కూడా ఉడుకుతుంది. నెయ్యి, ఆయిల్ అనేది వేసాను. ఇదిగోండి మూత తీసి చూశాను, ఇంకొంచెం పలుకు అనేది ఉంది, వాటర్ అనేది ఇంకొంచెం సేపు ఉంచుదాము. ఇంకా సాంబార్కి వచ్చేసి మునక్కాయి, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి, క్యారెట్, ఇంకా ఇవి నేతిలో వేయిస్తున్నాను. ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేస్తాను, కుక్కర్ కానీ ఎలా అన్నా సరే. పప్పు అయితే ఆల్రెడీ ఉడుకుతుంది కదా, ఈలోపు ఇది వేయించుకుందామని ఇవి నేతిలో వేయించి పసుపు, కారం యాడ్ చేస్తాను. నేను సాంబారు పౌడర్ వచ్చేసి ఎంటీఆర్ యూస్ చేస్తాను, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో అది ఇష్టపడుతున్నారు కాబట్టి అదే వేస్తాను. ఇంకా ఇక్కడ కారం యాడ్ చేసి ఒక నిమిషం మొత్తం ముక్కలు కలిసేలాగా కలుపుకొని వాటర్ అనేది యాడ్ చేస్తాను, ఎందుకంటే ముక్కలన్నీ ఉడకాలి కదా. ఉప్పు అనేది అప్పుడే వేయను. ఇదిగోండి వాటర్లో మన మునక్కాయ అన్నీ ఉడకాలి కదా. ఇంకా సరే పలచగా చేయమన్నారు, రైతా చేశాను. అలాగే జీరా వాటర్ కషాయం కాగబెట్టమన్నారు, దోశలు కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి వట్టిపప్పు ఉడికింది కదా, ఈ ఉడికిన ముక్కలు అనేది వేసేస్తున్నాను. ఇక రైస్ చేసినా కానీ శ్రీవారు అయితే నాకు వద్దులే, మధ్యాహ్నం తింటాను దోశలు వేసేయంటే. ఇంకా చట్నీ చేసి దోశలు వేసాను. ఇంకా సాంబార్ అయితే కాగుతుంది. ఇంకా ముక్కలన్నీ ఉడికాయి కాబట్టి సరిపడినంత ఉప్పు వేసాను. చింతపండు గుజ్జు కూడా మనకి రెడీగానే ఉంటుంది కదా, అది కూడా వేసాను. పులుపు అనేది కొంచెం తక్కువగానే వేసాను, కొత్తిమీర కూడా యాడ్ చేశాను, పోపు కూడా వేసాను కదా, చిన్న బెల్లం ముక్క వేసుకున్నామంటే ఆ పులుపు అనేది మనకి ఎక్కువగా లేకుండా పులుసువి టేస్ట్ అనే టేస్ట్ బాగుంటుంది, చాలా బాగున్నాయి అన్నారు సాంబార్ అనేది. అత్తయ్య గారికి కూడా సాంబారును నిమ్మకాయ పచ్చడి ఇచ్చాను, ఎందుకంటే పులుపు అంటే బాగా ఇష్టం అత్తయ్య గారికి. ఇంకా సాంబార్తో పాటు ఈ విధంగా నిమ్మకాయ పచ్చడి.
మధ్యాహ్నం వస్తూ వస్తూ ఇంకా శ్రీవారు వచ్చేసి మేము టీలో బిస్కెట్స్ అనేది తింటాం, మీకు తెలుసు కదా. ఇంకా ఆ బిస్కెట్స్ అనేది ఇలా ఒకసారి తీసుకువస్తారు. ఇంకా పండగ కూడా వస్తుంది కదా, మొన్న ఆయిల్ ప్యాకెట్స్ 3 తీసుకువచ్చారు. ఇంకా సరే అటుకులు కూడా వేయించమంటున్నారు, ఏమన్నా చెయ్యాలి కదా, ఇంకా దానికోసమని ఈరోజు కూడా 2 ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు. ఇంకా కొన్ని సరుకులు అయితే చెప్పాను, పెసలు అలాగే కందిపప్పు. ఇది చెప్పాను కదా, సున్నుండ చేయమంటున్నారు నెయ్యి తీసుకొచ్చారని, అందుకని పొట్టు మినప్పప్పు అనేది తెచ్చారు. పోపుల్లోకి చాయ్ మినప్పప్పు ఆవాలు తీసుకొచ్చారు. అలాగే రాగి జావకి రాగి దోశకి యూజ్ చేస్తాం కదా, అందుకని రాగులు 2 కేజీస్ తీసుకొచ్చారు. కందిపప్పు ఇంకా అవన్నీ సర్దుకోవచ్చులే అని. ఇదిగోండి సోంపు, సోంపు కూడా భోజనానంతరం తింటారు. అలసందలు గుగ్గిళ్ళు చేస్తూ ఉంటాను కదా, అందుకోసం అన్నీ పెసరపప్పు. ఎక్కువ నేను సొరకాయ గారెల్లోకి యూజ్ చేస్తాను, లేదా కట్టి పొంగలి చక్కెర పొంగలి అంతే. ఇంకా ఇది వచ్చేసి ఇంకా శ్రీవారు పసుపు కొమ్ములు తెస్తాను, పట్టించుకుందాం పసుపు కోసం మంచిది కదా అని కేజీ పసుపు కొమ్ములు అయితే తీసుకొచ్చారు, విడిగా ప్యాకెట్స్ కంటే అది నయమని. ఇంకా గోధుమలు తీసుకొచ్చారు. ఈ విధంగా ఆశీర్వాద్ వాడేవాళ్ళం, ఇంక ఇలా పట్టిద్దాంలే అన్నారు. ఇంకా ఇవైతే తీసుకువచ్చారు, ఇవి సర్దేయాలి. ఇంకా అలాగే దాంతోపాటుగా ఉదయం ఏమో బొప్పాయి తీసుకొచ్చారు, ఇక మధ్యాహ్నం వచ్చేసి జామకాయలు తీసుకొచ్చారు. ఏదో ఒకటి ఫ్రూట్స్ అనేది బాగానే వాడతాము. మరొక మంచి వీడియో.